मंगलूरु ब्लास्ट केसलो पोलीसुलु दर्याप्तु मुम्मरं चेसारु प्रधान निंदितुडु షరీఖ్ ఇంట్లో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు విదేశాల నుంచి ఆదేశాలతో పేలుడు పదార్థాలతో బాంబు తయారీ చేపట్టినట్లు గుర్తించారు మారుపేర్లతో తమిళనాడు కర్ణాటకలో సంచారం చేసినట్లు తెలుస్తోంది రైట్ ఇక మంగళూరు బ్లాస్ట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రధాన నిందితుడు షరీఖ్ ఇంట్లో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు విదేశాల నుంచి ఆదేశాలతో పేలుడు పదార్థాలతో బాంబు తయారీ చేపట్టినట్లు గుర్తించారు మారుపేర్లతో తమిళనాడు కర్ణాటకలో సంచారం చేసినట్టుగా తెలుస్తోంది రైట్ ఇక ఇదంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి నిన్న మంగళూరులో జరిగిన బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ రంగంలోకి దిగింది ఇప్పటికే అనుమానితుడిని షారిక్ గా గుర్తించారు ఆల్ హిందూ మాడ్యూల్ కోసం షారిక్ పనిచేస్తున్నట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు అరాఫత్ అలీ అనే వ్యక్తితో షారిక్ కి సంబంధాలు ఉన్నాయి ఈ ఆల్ హిందూ మాడ్యూల్ కేసులో ఈ ఇద్దరు నిందితులుగా అటు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు ఇప్పటికే అటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు షారిక్ ఉన్న ప్రాంతంగా భావిస్తున్న ఒక ఇంట్లో నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అక్కడ ఐఈడీలు తయారు చేసే మెటీరియల్ అంతా కూడా ఆ ఇంట్లో నుంచి తయారు చేశారు ఈ కుక్కర్ బాంబ్ తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లే క్రమంలో అది పేలి ఉంటుందని భావిస్తున్నారు అయితే నిందితులు గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఇటు పేలుళ్లకు పాల్పడటానికి కుట్ర పన్నినట్లుగా కూడా తెలుస్తుంది సెప్టెంబర్ మొన్న శివమొగ్గలో ఈ ఒక బాంబు పేలుడు ఘటనలో అటు సయ్యద్ యాసిన్ మంగళూరుకు చెందిన నమాజ్ మునీర్ అనే వ్యక్తులిద్దరిని కూడా అరెస్ట్ చేశారు అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న షారిక్ అప్పటి నుంచి కూడా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అతని కోసం పలు చోట్ల గాలింపు చర్యలు చేపట్టిన అతను తప్పించుకున్నాడు అయితే తాజాగా మొన్న జరిగిన పేలుళ్లలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇతనికి మొబైల్ ఫోన్స్ అమ్మిన వ్యక్తిని ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు దొంగ చిరునామాతో అట్లనే ఒక వ్యక్తి రైల్వే ఉద్యోగి ప్రేమరాజ్ అనే వ్యక్తి పోగొట్టుకున్న ఆధార్ కార్డు ఆధారంగా మొత్తం 10 మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది అయితే అతని వద్ద లభించిన ఆధార్ కార్డులలో ఒకటి తమిళనాడు చిరునామా మరొకటి కర్ణాటకలోని హబ్బల్లి చిరునామాలో ఉండడంతో ఆయా ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మొత్తం మీద ఒక భారీ కుట్రనైతే ఎన్ఐఏ అధికారులు ముందుగా కనిపెట్టగలిగారు ఈ ప్రమాదంతో ఇంకా అతనితో సంబంధం ఉన్న అనేక మందిని పట్టుకోవడానికి కూడా ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు రైట్ థాంక్యూ పవన్ థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్